కొంచెం దగ్గరికి ఓకేనా. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు మీ ముందుకు 2020 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2020 11వ నెల రిజిస్ట్రేషన్, టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్, 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. సింగిల్ ఓనర్ బండి, 81900 షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. 2 టైర్లు వేసిర్రు, 2 సిల్ టైర్లు ఉన్నాయి, 2 ఏమో 50% ఉన్నాయి. స్టెపినీ గుడ్ కండిషన్ ఉంది. బండి పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, 3 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ సీట్లో 1 ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ, 3 నెలలకు 4410 రూపాయలు గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి. బండికి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ఫిట్నెస్, పర్మిట్ అన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది, ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు. కొత్త బండి వీళ్ళు కొన్నప్పుడు 20 లక్షల ఎంత సార్ ఎంత చెప్తారు 20 లక్షల చిల్లర అయిందన్న. మాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాకనే ఓన్లీ బండి ధరనే 20 లక్షల చిల్లర అయింది. వీళ్ళు 82000 తిరిగిర్రు. సింగిల్ ఓనర్ బండి, ఇది ఒక కంపెనీకి పెట్టుకున్నారు. కంపెనీది ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది లాస్ట్ మంత్ అయిపోయిందంట. ఇక వీళ్ళు ఇంటి దగ్గర ఫంక్షన్లు ఉండే, దానివల్ల అప్పటి మందం వాడుకొని తర్వాత ఓన్ ప్లేట్ వేసుకుందామనే ప్లాన్లు ఉన్నారు. కాకపోతే ఈ బండి ఓన్ ప్లేట్ కాదు. చాలా జాగాల ఆర్టీ ఆఫీస్లో చుట్టూ తిరిగిర్రు. కాకపోతే ఆ ఓన్ ప్లేట్ కాదని తెలిసిన తర్వాత అమ్మకానికి మన దగ్గర తీసుకొచ్చారు. ఇది బండి స్టోరీ. సింగిల్ ఓనర్ బండి, 2020 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2020 11వ నెల రిజిస్ట్రేషన్, టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్, 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ, లీటర్కు 12-13 మైలేజ్ ఇస్తుంది. డీజిల్ బండి, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు. ఇన్సూరెన్స్ లేదు. బండి ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు. ఏ గ్లాసు బ్రేక్ కాలే, ఎక్కడ చిన్న టచ్అప్ కూడా కాలేదు. కంప్లీట్ బంపర్ టు బంపర్ షోరూమ్యే ఉన్నాయి. ఏదైతే 82000 రీడింగ్ ఉందో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. రీడింగ్ కూడా ట్యాంపరింగ్ కాదు, జెన్యున్ రీడింగు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్, 3 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ ఏసీ ఉంటుంది. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఇది టాక్సీ ప్లేట్ నుంచి ఓన్ ప్లేట్ తెలంగాణలో అయితే కాదు సార్, ఆంధ్రలో ఓన్ ప్లేట్ అవుతుంది. తెలంగాణలో ఓన్ ప్లేట్ వేయరు, ఆంధ్రలో ఓన్ ప్లేట్ అయితే. ఎందుకంటే నాకు తెలిసిన 2-3 మిత్రులు ఢిల్లీ నుంచి సేమ్ బండ్లు 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ బండ్లు తెచ్చి ఓన్ ప్లేట్ వేసి అమ్ముకున్నారు. మా తెలంగాణలో మాత్రం ఆ సిస్టమ్ లేదు. ఆంధ్రలో మీరు ఆంధ్ర మిత్రుడు కొనుక్కుంటే దీన్ని ఓన్ ప్లేట్ వేసుకోవచ్చు. మీకు 150000 రూపాయలు దాకా ట్యాక్సీ తగ్గుద్ది. వీడియో మొత్తం చూడు సార్, సగం చూసి మళ్ళీ నన్ను అడగద్దు. ఈ బండి నాది కాదు, కస్టమర్ది. పెద్దపల్లి జిల్లా, ఫస్ట్ ఓనర్ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు. ఇప్పుడు బండి నా దగ్గర కూడా లేదు, మళ్ళీ రిటర్న్ అక్కడికే వెళ్ళిపోతుంది. మీకు ఓలకన్నా వీడియో చూసిన తర్వాత నచ్చితే నేను ఓనర్ నెంబర్ ఇస్తా, ఓనర్ తోటి మాట్లాడుకోండి. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. ఇది బండి స్టోరీ. టొయోటా ఇన్నోవా 2.4G వర్షన్, 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ, సింగిల్ ఓనర్ బండి, 82000 తిరిగింది. 2 సిల్టైర్లు ఉన్నాయి, 2 50% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఫిట్నెస్ పర్మిట్, ఫిట్నెస్, ట్యాక్సీ అన్నీ ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూసి నచ్చితే నాకన్నా తమ్ముని కన్నా కాల్ చేయండి సార్. నా నెంబర్ బోర్డు మీద ఉంది. తమ్ము నెంబర్ వచ్చేసి 9502306700. విలాసగరం శివ. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్. ఈ బండి నాది కాదు, క్లియర్గా చెప్తున్నా సార్. దీనికి ఎలాంటి లోన్ రాదు. ఒకవేళ మీకు వాళ్ళకన్నా లోన్ కావాలంటే మీ దగ్గర ఏమైనా సంబంధిత బ్యాంకులో తెలుసుకోరు. ఈయన లోన్ కంటిన్యూషన్ కూడా ఇయ్యడు. దీని మీద లోన్ ఉంటే కూడా క్లోజ్ చేసి ఇస్తాడు. ఆ రిస్క్ వీళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళది ఏదైతే 1 ఇయర్ 2 ఇయర్ అగ్రిమెంట్ ఉండేది, అయిపోయిన తర్వాత ఓన్ ప్లేట్ వేసుకుందామనే ప్లాన్లో వీళ్ళు అప్పుడు ఆ బండి కొనుక్కున్నారు. అది కుదరదే అని తెలిసి అమ్మకానికి మన దగ్గరికి తీసుకొచ్చింది. ఇది బండి స్టోరీ. ఓకే సార్, వీడియో మొత్తం చూడరు. నచ్చితేనే ఫోన్ చేయరు సార్, నచ్చకుండా వాళ్ళు లేరు. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.